యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2000 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో ఇదే ఏలూరు నగరంలో ఆటో వారందరికీ మాట ఇచ్చారు, మీరు పడుతున్న కష్టం మాకు తెలుసు, మీరు అనుభవిస్తున్న ఇబ్బందులు నాకు తెలుసు, నేనున్నాను అంటూ మాట ఇచ్చి ప్రతి ఆటో మ్యాక్సీ అలాగే క్యాబ్ వారికి 10,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 173 కోట్ల రూపాయలు 173,102 మందికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లబ్ధి పథకం ప్రారంభించగానే కేవలం గంట నుంచి 2 గంటల్లో మీ బ్యాంకు అకౌంటుల్లో డైరెక్ట్ గా 10,000 పడతాయి. ఇది నిజమైన దసరా అంటే రాజన్న బిడ్డ మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏలూరులో అయితే ఇచ్చారో అదే ఏలూరులో మళ్ళీ ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దయవుంచి ఇంకా చాలా మంది అక్కడ నిలబడి ఉన్నారండి, కొంచెం సర్దుకునేటి పక్కకు వచ్చి కూర్చోవస్తుందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి, ఎవరు కూడా నుంచోవద్దు, మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఇందులో మొత్తం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఒకరు కాదు, అందరూ కూడా లబ్ధిదారులే, అందరూ లబ్ధి పొందిన వారే. ఈరోజు ఇక్కడి ఇండోర్ స్టేడియం జన సముద్రంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి నది మీద పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్ గోదావరి ఉప్పొంగి పైకొచ్చిందా అన్నంతగా ఆ రోజున జన ప్రవాహం నడిచింది. మళ్ళీ ఈ రోజున ఈ స్టేడియంలో ఆయన ఎంతమంది హృదయాల్లో ఉన్నారో చెప్పడానికి ఇదే తార్కాణం. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు అందరూ కూడా మా జగనన్నని చూడాలి, మాకు చేసినటువంటి ఈ ఉపకారానికి ఆయనకి కృతజ్ఞతాభావంగా మేము రుణపడి ఉంటాం, మేము రావాలి అని ఒక సముద్ర ప్రవాహంలా తరలి వచ్చారు మీరందరూ కూడా. జై జగన్! మరొక్కసారి గట్టిగా జై జగన్! మీరందరూ ఆశిస్తున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది. మరికొద్ది నిమిషాల్లో మన యువ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రాబోతున్నారు. నవరత్నాలు పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయనే విషయం మీద నిశిత పరీక్ష చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి యాభై మంది తాజాకు చెప్పండి. జగనన్నారా అమ్మఒడి ఆసరా అమ్మఒడి అమ్మఒడి స్టాల్ ఇప్పుడు సందర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తర్వాత స్పందన అద్భుతంగా జరుగుతున్న కార్యక్రమం ఈ స్పందన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం వేలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చి వారి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉన్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గ పార్లమెంటరీ సభ్యులు శ్రీ బోటగిరి శ్రీధర్ గారికి సాధారణంగా వేదికలకు ఆహ్వానం. మనమందరం ఏ జన హృదయ విజేత ఈ వేదిక మీదకి వస్తే ఎప్పుడు చూద్దామా అని సిద్ధంగా ఉన్నాం.
ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అక్కడ స్పందన కౌంటర్ పెట్టారు. ఆ స్పందన కౌంటర్లో నమోదు చేసుకుంటే అవి తిన్నగా ముఖ్యమంత్రి గారి జంటకు చేరుతాయి. అరుగు వస్తున్నారు మన యువ నేత అఖిలాంధ కోటి హృదయ విజేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అభిమాని వారిని దుశ్చాలవతో సత్కరిస్తూ పూర్తి చేత దాటుకుంటున్నారు. అక్కడ తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఇప్పుడు వేదిక మీదకి వస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ యొక్క కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు మారుమోగేటట్టు జై జగన్ జై జై జగన్ అరుగో వస్తున్నారు. ఇంతసేపు మనం ఎదురు చూస్తున్నాం. సమయం రాని వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఆ లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టండి సార్, కొంచెం స్టాఫ్ దగ్గరికి ఇటు పక్కకు వదిలిపెట్టండి సార్, ఆ లెఫ్ట్ సైడ్ వదిలిపెట్టండి సార్, పోలీస్ వారు దయచేసి కొంచెం దయచేసి ఆ లెఫ్ట్ సైడ్ డయాస్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్స్ దయచేసి వాళ్ళందరినీ కూడా ఆ స్టాల్స్ లోకి అలౌ చేయండి, ఎండ్లో ఉండకుండా. ఇలాంటి మొత్తం ఆఫీసర్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలండి, ఎవరు నుంచోవద్దు. స్టాఫ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి వదిలిపెట్టాలండి. లెఫ్ట్ సైడ్ స్టాఫ్ దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం ఓపెన్ చేస్తే లోపలికి వస్తారు వాళ్ళందరూ. వాళ్ళందరూ ఎండలో ఉన్నారు, వదిలిపెట్టండి సార్. ఓకే, ఇప్పుడు మరి అందరం ఎదురు చూసిన క్షణం దాని వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాదయాత్రలో విన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా తాను మనసులో పెట్టుకొని అందరికీ వరాలిచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మాట నిలబెట్టుకుని కేవలం 100 రోజుల్లో ఎవరికి ఏమేం వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొద్ది నిమిషాల్లో వేదిక మీదకి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ దయచేసి పోలీస్ వారు వాళ్ళందరినీ లోపలికి వదిలిపెట్టండి సార్. అక్కడ స్టాఫ్లోకి ఎండ్లో ఉన్నారు వాళ్ళు. దయవుంచి వస్తున్నారు. మీ అందరి హృదయాల్లో ఉన్న ఆతృత ఆత్మీయత అర్థమైంది.
ప్రతి హృదయ స్పందన ఆయన రాక కోసమే. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా వేదిక మీదుగా ఆహ్వానం పలుకుతున్నాం. ఎదురు చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనే వచ్చారు మీ అందరి కోసం ఈ హేలాపురి గడ్డం మీద ఇచ్చిన. ఇప్పుడు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి విచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పుష్పమాలంకృతులు చేయవస్తుందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాజన్న బిడ్డ జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హేలాపురి విచ్చేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పుష్పమాలాంకృతులు చేస్తున్నారు. జోహార్ వైఎస్ఆర్. తర్వాత దీపజ్యోతి ప్రజ్వలన, జ్యోతి ప్రజ్వలన, తర్వాత జ్యోతి ప్రజ్వలన జరుగుతోంది. అసతోమ సర్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోర్మ అమృతంగమయ్య. ఈ రోజున వారి సువర్ణ హస్తాలతో వెలిగించినటువంటి జ్యోతుల మధ్య కొన్ని కోట్ల కుటుంబాలు ఈ రోజున ఆనందంగా ఉన్నాయి. ఈ రోజున జన ప్రవాహం తరలి వచ్చింది. జగనన్న మా జీవితాలకు ఇచ్చిన భరోసాకి ఒక్కసారి మా రెండు కళ్ళతో చూసుకుంటే ఆ ఆనందమే వేరని మొత్తం సముద్రంలా ఉప్పొంగుతూ ఇన్ని వేల మంది ఎక్కడెక్కడ నుంచో మొత్తం వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి మొత్తం. ఈ రోజున 173,000 కుటుంబాల్లో 10,000 రూపాయలు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంతో ఈ రోజున కార్యక్రమం అద్భుతంగా ప్రారంభమవుతోంది. వారు 2,000 కిలోమీటర్ల పాదయాత్రలో ఇదే ఏలూరులో ఇచ్చినటువంటి మాటని ఇదే ఏలూరు నుంచి ప్రారంభం చేస్తున్నారు.